తెలంగాణ కేసీఆర్ కుటుంబ జాగీరా అంటూ టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. ఎన్నికల్లో పోటీ చేసే వారంతా తెలంగాణ వారే అయితే చంద్రబాబు గురించి, ఆంధ్ర వాళ్ల గురించి కేసీఆర్ ఎందుకు మాట్లాడుతున్నారు అంటూ మండిపడ్డారు. ప్రజాధనం దోచుకుని విలాసాలు చేస్తున్న కేసీఆర్ తెలంగాణకు అసలైన ద్రోహి అని ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. కేసీఆర్ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు. ఎలక్షన్ జరుగుతున్న తెలంగాణలో ఆంధ్రాలో చంద్రబాబు నాయుడు ఏంది, అమరావతి ఏంది, ఢిల్లీ ఏందని మాట్లాడుతున్నాడు. ఎలక్షన్స్లో అమరావతి జరుగుతున్నాయి, హైదరాబాద్ జరుగుతున్నాయి. అతను మనని అవమానపరుస్తున్నాడు. తెలంగాణలో పోటీ చేసే అభ్యర్థులందరూ తెలంగాణ కాదా? నువ్వు, నీ బిడ్డ, నీ కొడుకు, నీ మీనలుడు నా తెలంగాణ వాళ్ళు. ఇది మీ జాగీరా, మీ అబ్బ సొత్తా? పోటీ చేస్తున్న అభ్యర్థులందరూ తెలంగాణ కాదా? చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడుతున్నావు, ఆంధ్ర గురించి మాట్లాడుతున్నావు. నరేంద్ర మోదీ దగ్గర అమ్ముడు పోయిన నువ్వు, నరేంద్ర మోదీ అవుపడితే లాగులు దడిచే నువ్వు, నువ్వా ఆత్మగౌరవం గురించి మాట్లాడేది? అసలు నిజంగా తెలంగాణ ద్రోహి నంబర్ వన్ అంటే కేసీఆర్. నేను చాలా సందర్భంగా చెప్తా, కేసీఆర్కి కేటీఆర్కి ఇది ఒక మాస్క్. మన పిల్లలు వేసుకుంటారు కదా, ముందు ఒక మాస్క్ ఉంటుంది, వెనక యాక్చువల్ ఫేస్. ఈయనకి తెలంగాణ కాజ్ ఒక మాస్క్, ఒక ముసుగు, దాని వెనక ఒక వికృత వికార పర్సనాలిటీ, ఒక అధికార దాహం, ఒక ధనదాహం. ఆ ముసుగు తొలగిపోయింది, తెలంగాణ ప్రజలకి స్పష్టంగా ఉంది. ఎవడి గౌరవం కాపాడినండి కేసీఆర్? ఎవడిని అడిగి మన పైసలు వందల కొట్టు ఇల్లు కట్టుకున్నావు? ఎవడిని అడిగి నువ్వు విలాసవంతమైన కార్లు ఎదురుతున్నావు మా సొమ్ముతో? ఎవరిని అడిగి నువ్వు ప్రైవేట్ జెట్లు ఎదురుతున్నావు? ఎవరిని అడిగి నువ్వు నేరెళ్ళ దళితులకి కరెంట్ షాక్ ఇప్పించినావు? ఎవరిని అడిగి నువ్వు ఖమ్మం మిర్చి రైతులకి కాళ్ళకి చేతులకి బేడీ లేచి దేశద్రోహ కేసు పెట్టి జైలుకి పంపించినావు? నువ్వు ఆత్మగౌరవం గురించి మాట్లాడేది. తెలంగాణ ప్రజలని ఎక్కువ ఇన్సల్ట్ చేసింది, అవమానపరిచింది అన్ని వర్గాలని కేసీఆర్, కేటీఆర్ అనే కుటుంబ సభ్యులు. నువ్వు కోదండరాం గురించి ఏం మాట్లాడి? నువ్వు హరగోపాల్ని ఫోర్స్ఫుల్ పోలీస్ కేసు తీసుకుపోయినావు? నువ్వు ఉత్తమ్ కుమార్ని జైలు పెడతా అంటావు? ఉత్తమ్ కుమార్ని ఎవడు పుట్టా అంటావు? నువ్వు ఎవడు? ఏంది పొగరు, ఏంది మాటల తీరు? మమ్మల్ని దోచుకొని ఈ యంత్రాంగాన్ని ఉపయోగించుకొని మళ్ళీ ఎన్నికలు గెలిచి ఈ పోజులేంది? ఏంది నీ క్యారెక్టరు, ఏంది నీ బతుకు? ఎవరి పట్ల ఏమైనా మాట్లాడచ్చు. సోనియా గాంధీ అట, సోనియా గాంధీ తెలంగాణ ప్రజలకి అన్యాయం జరుగుతుంది అంటే నా కడుపు తరుక్కుపోతుందంటే సూట్ కేసుల కోసమా? నువ్వు నీ బ్రోకర్ బతుకు, నువ్వు సోనియా గాంధీ గురించి మాట్లాడతావు? ఈ సూట్ కేసులు తీసుకోవడం, ఈ విధవ మాటలు మాట్లాడడం నీకే తగుతుంది, నీకు నీ కొడుక్కి. తెలంగాణలో టీడీపీకి ఏం పనన్న కేసీఆర్ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. టీడీపీ లేకపోతే కేసీఆర్ ఎక్కడ ఉండేవారని ప్రశ్నించారు. తెలంగాణ అభివృద్ధి కోసం కష్టపడే వారిలో తాను నెంబర్ వన్ స్థానంలో ఉంటానన్న చంద్రబాబు, తెలుగువారు ఎక్కడున్నా వారికి టీడీపీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఇక్కడ ఉన్నది సిగ్గుచేట అని చెప్పి మనవి చేస్తా ఉన్నా. ఏ విధంగా జెండా ఉంటుంది, ఏ విధంగా పార్టీ వస్తుందో తెలివైనటువంటి వరంగల్ ప్రజలు చెప్పాలి, తీర్పు చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అద్భుతమైనటువంటి ఫలితాన్ని మీరు ఇచ్చి మా దగ్గర ఈ వలస ఆధిపత్యం చెల్లదు, ఈ కాలం చెల్లిన వ్యవహారం తెలంగాణ సహించదని మీరు రుజువు చేయాలని చెప్పి మిమ్మల్ని ప్రత్యేకంగా నమస్కరించి నేను మనవి చేస్తా ఉన్నా. ఎప్పుడు కేసీఆర్ తిట్టలేదు, నేను తిట్టాల్సిన అవసరం కూడా నాకు లేదు. ఎన్నెన్ని మాట్లాడినాడో మీరే చూశారు తమ్ముళ్ళు, ఒకసారి బాధేస్తుంది. మన పార్టీని ఎందుకు తెలుగుదేశం పార్టీ అంటాడు? తెలుగుదేశం పార్టీ లేకపోతే మీరు ఎక్కడి నుంచి వచ్చారని నేను అడుగుతున్నా. తెలుగుదేశం పార్టీ నుంచి రాలేదా మీరని అడుగుతున్నా. ఆ రోజు మహానాయకుడు ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టకపోతే మీరు రాజకీయాల్లోకి వచ్చేవాళ్ళని అడుగుతున్నా. బడుగు బలహీన వర్గాలకు పెట్టిన పార్టీ, పేదవాడ పార్టీ, తెలుగువారి ఆత్మగౌరవానికి పెట్టిన పార్టీ, తెలుగువారికి ఎక్కడ ఇబ్బంది వచ్చినా
ఒక ఆంధ్ర, ఒక తెలంగాణ, వేరే రాష్ట్రాల్లో, ప్రపంచంలో వారికి అండగా ఉండే ఏకైక జెండా తెలుగుదేశం పార్టీ జెండా. మనలో మనకి ఉంటే మనం పరిష్కారం చేసుకోవచ్చు, మాట్లాడుకోవచ్చు, కానీ వలస ఆధిపత్యాన్ని మాత్రం తరిమి కొట్టాలి. చంద్రబాబు నాయుడు ఈరోజు మీ ఇంట్లోకి వచ్చి పోయిపోయి వరంగల్ లాంటి చైతన్యమైన వరంగల్ గడ్డకొచ్చి మీ ఇంట్లోనే మిమ్మల్ని కొట్టిపోతా అంటున్నారు, మరి పడదామా దెబ్బలు? చంద్రబాబు నాయుడు ఆధిపత్యం తెలంగాణ మీద ఇంకా మనకు కావన్నా? దయచేసి చెప్పాలి, అందరు గట్టిగా చెప్పాలి. తెలంగాణలో కూడా పీలిస్తున్నాను, నేను అన్యాయం చేయలేదు. తెలంగాణ అభివృద్ధికి ఎవరైనా కష్టపడ్డారంటే అందులో నెంబర్ వన్ స్థానం ఎవరిదంటే అందులో నేనే ఉంటానని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. తెలంగాణ ప్రజలకు కూడా చెప్తున్నా, ప్రతి ఒక్క ఊర్లో ఎలిమెంటరీ స్కూల్ పెట్టాము, ఒక కిలోమీటర్కి 3 కిలోమీటర్లకు అప్పర్ ప్రైమరీ స్కూల్ పెట్టాం, 5 కిలోమీటర్లకు హై స్కూల్ పెట్టాం, మండల హెడ్ క్వార్టర్ లో జూనియర్ కాలేజ్ ఇచ్చాం, రెవెన్యూ డివిజన్ లో ఇంజనీరింగ్ కాలేజ్ ఇచ్చాం, జిల్లా హెడ్ క్వార్టర్లో మెడికల్ కాలేజ్ ఇచ్చాం. దాని పర్యవసానమే తెలుగు జాతి ఆంధ్రలో కానీ తెలంగాణలో కానీ విద్యలో నెంబర్ 1గా ఉన్నారంటే అది మనం ఇచ్చినటువంటి